అందరికీ నమస్కారం. డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అందరూ ఏటీఎం కార్డు వాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏటీఎం ఆధారంగా భారీ మొత్తంలో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది తమ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నెలలు సంవత్సరాల తరబడి మార్చకుండా అలాగే ఉంచుతారు. ఇది చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా తరచూ పిన్ నెంబర్ మార్చుకుంటూ ఉండాలి. అలాగే ఏటీఎం మిషన్లో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పిన్ ఎంటర్ చేసే కీప్యాడ్ సీక్రెట్ కెమెరాలకు కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకోవాలి. మరికొంతమంది తమ పిన్ ఎక్కడో ఒక చోట రాసి పెడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా చేయకండి. మీ ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ గుర్తుంచుకోండి. అంతేకాని ఏటీఎం కార్డ్ పౌచ్లో కానీ లేదా మొబైల్లో సేవ్ చేసుకోవడం కానీ లేదా ఇంకా కొంతమంది ఏటీఎం కార్డ్ పైనే పిన్ నెంబర్ కూడా రాస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. అలాగే కొంతమంది తమ పుట్టిన తేదీ సంవత్సరాలను ఏటీఎం పిన్గా వాడుతూ ఉంటారు. ఇలా చేసినప్పుడు చాలా సులభంగా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ గెస్ చేయలేని పిన్ నెంబర్ సెట్ చేసుకోండి. అంతేకాకుండా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా మారినట్లయితే వెంటనే మీ బ్యాంకులో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ విషయం మీ దృష్టికి వస్తుంది. जी नमस्कार सर. हाँ कौन जी? मैं बैंक से बात कर रहा सर. एटीएम का खाता आपको बंद किया गया, चालू करना सर उसको बंद रखना. क्या हुआ? एटीएम का खाता आपको बंद किया गया. कैसे? आपको उन्होंने मैसेज भेजा सर, मैसेज किसी ने किया? किसी ने किया? एटीएम कार्ड कहाँ आपको रिलोन करना होगा? एटीएम कार्ड कहाँ अभी आपका? हाँ अभी है ना. బ్యాంకుల నుండి కాల్ చేస్తున్నామని ఎవరైనా మీ డెబిట్ కార్డు వివరాలు అడిగినా ఓటీపీ చెప్పమన్నా ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. బ్యాంకు వాళ్ళు ఈ డీటెయిల్స్ అడగరు. అలా చేసిన అనేక మంది అమాయకులు తమ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకున్నారు. అలాగే ఏటీఎం మిషన్లో మీరు డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు మీ వెనుక నుండి ఎవరైనా నిలబడి మీ పిన్ తెలుసుకుంటున్నారేమో పరిశీలించాలి. ఈ తరహా మోసాలు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. పలు రకాల ఆఫర్ల పేరిట ఆన్లైన్లో ఏమైనా లింకులు వస్తే వాటిలో ఎట్టి పరిస్థితుల్లో మీ ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వద్దు. మీరు ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డు కనుక వాడుతున్నట్లయితే మీ మొబైల్లో ఏబీ తేజ్ అప్లికేషన్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. మిమ్మల్ని మీరు ఆన్లైన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ల నుండి కాపాడుకోవడానికి ఒక కొత్త ఆప్షన్ ఆంధ్రా బ్యాంక్ ఏబీ తేజ్లో కల్పించబడింది. కొత్తగా తీసుకొచ్చిన ఆ ఆప్షన్ డెబిట్ కార్డ్ కంట్రోల్. మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటీఎం కార్డు ఉపయోగిస్తూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనుక చేయడానికి ట్రై చేస్తే కొంతవరకు ఆపొచ్చు. దీనికోసం మీరు మీ మొబైల్లో ఏబీ తేజ్ యాప్ ఓపెన్ చేయండి. ఎడమవైపు పైన కనిపిస్తున్న మూడు లైన్స్ ని టచ్ చేయండి. ఇప్పుడు సర్వీసెస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత డెబిట్ కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చివరి ఆప్షన్ డెబిట్ కార్డ్ కంట్రోల్, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంకొకటి ఇంటర్నేషనల్ అని. ఇవి కనుక మీరు ఆఫ్లో ఉంచినట్లయితే మీ ఏటీఎం కార్డుతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలు పడదు. మీరు కావాలనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ ఇదే యాప్లో ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్ వల్ల కొంతవరకు ఆన్లైన్ ఫ్రాడ్స్ నుండి తప్పించుకోవచ్చు. అందరికీ ఉపయోగపడే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.